ఆత్మబంధువులకి నా యొక్క ఆత్మ ప్రణామములు. నేను మీ మహాయోగిని పరమేశ్వరి దేవిని మాట్లాడుతున్నాను. ముందుగా గురువుగారి పాద పద్మములకు నా యొక్క హృదయపూర్వక నమస్కారము తెలియజేస్తున్నాను. కొంతమంది సాధకులు అడిగినటువంటి విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. కుండలిని జాగృతి కావడం అంటే ఏంటి, అసలు కుండలిని అంటే ఏమిటి అని అంటే, కొంతమందికి ఎలాంటి అవగాహన కూడా లేని వాళ్ళు కూడా ఈ యొక్క సాధన చేయొచ్చు. అలాంటి వాళ్ళు అడిగినటువంటి విషయం. అలాగే శక్తి ఒకప్పుడు నిద్రపోతుంది, ఒకప్పుడు మేల్కొంటుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం అనేటువంటి విషయం. ఇలాంటి డౌట్స్ కూడా వస్తుంటాయి చాలామందికి. కుండలిని అనగానే కూడా తెలియదు. కుండలిని అంటే జన్మ కుండలిని అని కూడా అంటారు, అది వేరే విషయం. కుండలిని అనేది ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుని శరీరంలో యొక్క శక్తి అనేది ఉంటుందన్నట్టు. శక్తి ఎప్పుడు నిద్రపోదు, అసలు నిద్రిస్తుంది అని చెప్తుంటారు, నిజమే. అది ఎల్లప్పుడూ మేల్కొనియే ఉంటుంది. మరి నిద్రపోతుంది అని ఎందుకంటారంటే, శక్తి ఎప్పుడు కూడా ప్రపంచము వైపు, భౌతిక జగత్తు వైపు చరిస్తూ ఆత్మవైపు ఉదాసీనంగా ఉంటుందో అప్పుడు దాన్ని నిద్రాస్థితి కిందనే అంటారు. అంటే సుశక్తి అవస్థలో ఉంది అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే శక్తి ఇక్కడ నిద్రపోతుందని ఎందుకంటారు, అంతర్ముఖం అవ్వాలి. శక్తి అస్తమానం భౌతికంగానే ఉంటుంది అని చెప్పడానికి ఏంటి, ఎవరి మనస్సు బాహ్యం వైపు అంటే ప్రపంచం వైపు నిరంతరం కూడా వస్తు వ్యామోహం, మనుషులు ఏదైనా సరే వాటి వైపు ఉంటుంది. అందుకే శక్తి కూడా అటే ప్రవహిస్తూ ఉంటుంది నిరంతరం కూడా. ఈ మానవుని అంతర్ముఖం కాకుండా ప్రపంచం వైపు ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో అప్పుడు నిద్రపోతుందనే చెప్పవచ్చు. శక్తి ప్రభావం ఎప్పుడు కూడా అంతర్ముఖం అవుతుందో అంటే నీ అంతర్ముఖం అవుతుందో, ఆత్మవైపుకు తిరుగుతుందో, శక్తి మేల్కొని ఉన్నదని కూడా చెప్పవచ్చును. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది, శక్తి ఆత్మవైపుకు తిరుగుతుంది అని చెప్పడానికి ఎలా అంటే, నువ్వు ఎక్కడున్నా, నిలుచున్నా, కూర్చున్నా, పనులు చేసుకుంటున్నా, నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా కానీ నీ అంతర్ముఖంగా శక్తి అంటే కుండలిని శక్తి జాగృతమయ్యి, శక్తి ఎప్పుడు జాగృతమయ్యి ఉంటుంది అని అంటారు, నిజమే. కానీ ఎప్పుడైతే కుండలిని అవేకినింగ్ గురువు ద్వారా జరుగుతుందో ఆ క్షణం నుండి నీ మనస్సు నీ యొక్క పూర్వజన్మ ప్రారంభ కర్మల వల్ల భౌతికంగానన్నా వెళ్తుంది. అందుకే అవేర్నెస్తో నిరంతరం కూడా ఎరుకతో సాధన చేస్తూ అంతర్ముఖం అవ్వాలి. ఆ శక్తి బయటకు పోకుండా నీ ఎన్నరగా ఏం చేస్తుంది, నీ ఎన్నరగా ఆ శక్తి యొక్క క్రియలని నువ్వు ఎప్పుడైతే గమనిస్తూ తదాకార స్థితిలో ఉంటావో అప్పుడు అంతర్ముఖం అవుతుంది. ప్రపంచం వైపు ప్రవహిస్తున్న శక్తిని శక్తి ప్రసవము అని కూడా అంటారు. అలాగే ఆత్మవైపుగా అంతర్ముఖమవుతున్నటువంటి శక్తిని ప్రతి ప్రసవము అని అంటారు. ఇలాంటి పేర్లతో కూడా పిలుస్తారు. గణపతి సిద్ధిని బుద్ధిని ఇచ్చేవాడుగా చెప్పడానికి కారణం కూడా ఇదే. సిద్ధి బుద్ధి కూడా ఇస్తాడు. అంటే కారణం ఇదే అంటే ఏంటి, శక్తి లేక గణపతి ప్రపంచము వైపు మేల్కొని పనిచేయినప్పుడు బుద్ధి ఇచ్చువాడు అని అర్థం. అదే శక్తి అంతర్ముఖమైనప్పుడు సిద్ధిని ఇస్తూ ఆత్మస్థితిని కలిగించువాడు అని అర్థం. అతని భౌతికమైన లేక ఆధ్యాత్మికమైనటువంటి పనులు అంటే ఏవైతే ఉన్నాయో కోరికలు మిగలనప్పుడు ఆత్మలో పరమాత్మలో లీనమగును. ఈ విషయాల పట్ల ఎరుక కలిగి ఉండాలి. ఇది ఇంతేనా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే కుండలిని శక్తి గురువు ద్వారా జాగృతమై అంతర్ముఖమైనప్పుడు ఎవరిని వాళ్ళు గమనించుకుంటూ ఈ యొక్క సాధన ఏదైతే ఉందో ఆ శక్తికి, నీ అంతర్గత శక్తికి సరెండర్ అయినప్పుడు మాత్రమే ఇలాంటి అవేర్నెస్ తెలుస్తుంది. శక్తి ఆత్మవైపు అంతర్ముఖమైందా లేకపోతే భౌతికంగా ప్రపంచం వైపు వెళ్తుందా అనేటువంటి
మనకు ఎరుక కూడా కలుగుతుంది. అందుకే నిరంతరం ఎరుకతో ఉండాలి అని గురువులు చెప్తున్నటువంటి విషయము. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.